నేనేం ఒళ్ళు మర్చిపోను. డోంట్ టేక్ మీ ఫర్ అ సెక్స్ స్టార్వ్డ్ ఇడియట్. ఇదిగో వస్తున్నా. ఓ, స్నానం చేస్తున్నారా? నేను తర్వాత వస్తాను. డ్రెస్ చేసుకుని 2 నిమిషాలు వచ్చేస్తాను. మీరు కూర్చోండి. పర్వాలేదు, తర్వాత వస్తాగా. సారీ. భోజనం బాగుందా? ఏవన్ నువ్వు ఏవన్? అయితే రేపు లిఫ్ట్ ఉంటుందా? మెనువైనా సరే, మెన్నైనా సరే, రోజు మార్పు కావాలి నాకు. నా దగ్గర డబ్బు లేదు కాక లేదు. నిన్న హిందీ నాటకం కొట్టించావు కదా, ఆ డబ్బు ఏమైంది? ఉప్పు చింతపండు విరపకాయలు కొనద్దు, నా దగ్గర కానీ లేదు. 10 మాసాలు మోహించి కనిపించిన తండ్రిని, కానికి అర్ధనాకి కూతురు కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ పట్టింది. వాట్ ఏ కంట్రీ, సిగ్గుచేటు. ఈ మధ్య 3 సంవత్సరాల నుంచి కదా నీ సంపాదన, 15 సంవత్సరాలు నిన్ను పెంచానే, దాని మాట ఏమిటి? ఏడాదికి 2 రూపాయలు వేసుకున్నా 15 సంవత్సరాలు 15 x 2 30 రూపాయలు ఇవ్వకూడదా కన్న తండ్రిని అడిగినప్పుడల్లా? నా కన్న తండ్రి మీద ప్రమాణంగా చెప్తున్నాను, నేను ఇవ్వను. ఓహో, కిరసనాయిల్ నేను తగలబడిపోతే నీకే గొడవ ఉండదు, అందుకని అగ్గిపెట్టెక్కడా అడిగితే ఏవోగా. ఇదిగో చూడు, ఇదిగో నేను తగలబడినని నీ నమ్మకం కదా, ఇదిగో నిప్పు అంటించుకుంటా నిజంగానే అంటించుకుంటా. వెయిట్ చేయమంటావా? రోజుకో చోటు పెడుతున్నావు డబ్బులు. డబ్బా ఎంత కావాలి? 30 రూపాయలు. మీ తండ్రి ఆస్తంతా తగిలెట్టారు, తల్లికి తలగురు పెట్టారు, ఇక నేను మిగిలాను. నాకు తలగురు పెట్టాక మీరు ఆ పని చేయండి. నీకు కూడా కొరువు పెట్టి నేను ఎక్కడ తిరిగేదా మా డబ్బుల కోసం?
నా గది చూసారా మిస్టర్ రంగా? చూశాను, కానీ నీ మీద జాలిపడ్ను. స్వయంకృతం. అతను బెదిరించినప్పుడల్లా డబ్బుస్తున్నావు గనక, డబ్బు కావాల్సినప్పుడల్లా నిన్ను బెదిరిస్తున్నాడు. ఇది నా తలరాత అనుకుంటాను. తలరాత? నీ ఒకదానికే కాదు, ఆడాళ్ళందరికీ అదే తలరాత. బానిసత్వం. చిన్న వయసులో కన్నవాళ్ళకు బానిస, వయసు వచ్చాక వలచిన వాడికి బానిస, తాలి కట్టేగా కట్టుకున్న వాడికి బానిస, ఆ తర్వాత కనీ పెంచిన పిల్లలకు శేష జీవితం అంతా బానిస. బానిస బానిస అబ్బా, మీరు బయటపడే మార్గమే లేదు. స్త్రీ స్వాతంత్ర్యం స్త్రీ స్వాతంత్ర్యం అని పిచ్చివాడలే అరిచి గీపెట్టాడు జనం గారు. కానీ మీరు ఈ జన్మలో బాగుపడరు, కాకపోతే ఇలాంటి తండ్రి ఉంటేనే చస్తేనే. నిశ్చయంగా తగలపడి పొమ్మన్నాల్సిందే. తప్పనక్కర్లేదు, ఇది మా కుటుంబ విషయం. ఆహా, ఈ మాట కూడా అంటారని తెలుసు. వస్తా. నా దగ్గర చిల్లర లేదు. నాకు కూడా కొంచెం పెయింటింగ్ తెలుసు. ఇదేంటంటారా? ఎరుపు రక్తం. సాధారణంగా అందరూ హింస అంటారు, కానీ నేననేది శ్రీశ్రీ చెప్పిన కలకత్తా కాళిక నాలిక, లేదా గుర్రజాడ అడుగుజాడ. బీదరికవా, తిరుగుబట్ట. ఆకలి? ఇదేంటో చెప్పండి చూద్దాం. అక్షయం. దూరం. ఇది కాలం. శుభం. టీ చల్లారిపోతుందిరా. డబ్బిచ్చుకున్న టీ బ్రదర్. రే, నువ్వు వస్తేనే కదరా దీన్ని మూడు ముక్కలు చేసి మనం తాగేది. నూరు ఊరుతుందిరా. రే, టీ తాగిన వాడికే కదరా ఈ వేడి పళ్ళ ప్రాప్తం. రెడీగా ఉంచాను బ్రదర్, చూడరా ఎంత ఫ్రెష్గా ఎరుకొచ్చాం. ఏంట్రా నాస? రే, మనం గప్చుపుగా తాగేద్దాం. మీద పడి రక్కేస్తాడా? చీచి, వాడు తాగడం మన తాగనివ్వడు అంత అడ్డిబాములో కుక్కతంతరా. ఏం చేతంటావు? నాలుగు రోజుల నుంచి అమ్మగారి దర్శనాలు లేవు కదరా. అదే ఆ సంగతి. అవును, అమ్మగారి ప్రదర్శన ఈ రోజు అక్కడ ఉండాలరా. నేను పోస్టర్ చూశాను. ఎక్కడ? కళాక్షేత్రంలో. రే రే, మీరే తగ్గట్రా. కొట్టేరా?
ఉద్దేశం కుట్రా జన్మి బడీ వాంట్ టు రూయిన్ మై రెప్యుటేషన్